హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. అలవైకుంఠపురంలో శ్రీమద్ భాగవత మహత్యం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు స్టూడియో ఉన్నారు ఇస్కాన్ లీడర్ గా వ్యవహరిస్తున్న భక్త వృందదాస్ గారు. గత 20 సంవత్సరాలుగా సనాతన ధర్మం, భక్తి యోగం, భగవద్గీత మరియు భాగవతాన్ని అభ్యసిస్తున్నారు మరియు బోధిస్తున్నారు. అమెరికాలో 16 సంవత్సరాలకు పైగా సనాతన ధర్మాన్ని విస్తరించారు. అలాగే కాలిఫోర్నియాలో కృష్ణ బలరామ ఆలయం మరియు న్యూ జెర్సీలో రాధా గోపీనాథ్ ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు మరియు రాధా గోపీనాథ్ ఆలయ అధ్యక్షులుగా సేవలు అందించారు. మన భారతదేశంలో భక్తి యోగం, భాగవతం మరియు భగవద్గీతలను బోధించడానికి ఇక్కడికి తిరిగి వచ్చారు. మరి భక్త వృందదాస్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. భాగవతానికి సంబంధించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే గురూజీ. ముందుగా ఋషులందరూ నైమిసారణ్యంలో ఎందుకు సమావేశమయ్యారు, అలాగే సూత గోస్వామిని వారు ఏమని ప్రశ్నించారు గురూజీ, తెలియచేయండి. భాగవతం మొదలైంది, భాగవతం అంటేనే రకరకాల సంభాషణలు. కాబట్టి నైమిషారణ్యం అనే ఒక పుణ్య ప్రదేశంలో ఈ భాగవతం అనేది ఎలాగైతే సూత గోస్వామి నుంచి రకరకాల ఋషులంతా కూడా ఆయన్ని ఒక గౌరవమైన ప్రధానంలో కూర్చొనిబెట్టి కొన్ని క్వశ్చన్లు అడుగుతారు, ప్రశ్నలు అడుగుతారు ఆయన్ని. భాగవతం అంతా ఒకటే, ప్రశ్నలు సమాధానాలు. అంటే భాగవతం వ్యాసదేవులు సుఖదేవ గోస్వామి వాళ్ళ కొడుకు ఇచ్చిన తర్వాత సుఖదేవ గోస్వామి ఆయన పరీక్షిత మహారాజుకి ఇస్తారు ఆ జ్ఞానాన్ని. సూత గోస్వామి ఆ సమావేశంలో విని సుఖదేవ గోస్వామి శిష్యుడు సూత గోస్వామి. సో ఆయన కూడా ఆ జ్ఞానాన్ని వాళ్ళ గురువు గారి నుంచి సుఖదేవ గోస్వామి నుంచి వింటారు. తర్వాత ఆ గొప్ప గొప్ప ఋషులందరూ కూడా నువ్వు ఏం విన్నావయ్యా, సుఖదేవ గోస్వామి దగ్గర నుంచి ఏం విన్నావు నువ్వు, అది మాకు వివరించయ్యా అని అడుగుతారు. అంటే వాళ్ళు ఎటువంటి క్వశ్చన్ ప్రశ్నలు అడిగారు వాళ్ళని అంటే, మనం ఒక సాధువులు అనే వాళ్ళు వాళ్ళ ప్రశ్నలు ఎలాగ ఉంటాయంటే సమాజానికి సంబంధించిన ప్రశ్నలే ఉంటాయి. అంతే తప్ప వాళ్ళకి ఆర్థికంగా అవ్వచ్చు, వాళ్ళ ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, లేదా వాళ్ళ కుటుంబ సమస్యలు, ఇవి ఇలాంటి క్వశ్చన్లు వాళ్ళు అడగ ప్రశ్నలు అడగరు. వాళ్ళు సమాధానానికి హితాన్ని కోరే మానవులకి, మానవుల హితం కోరే ప్రశ్నలే వాళ్ళు అడుగుతారు. కాబట్టి మొదటి ప్రశ్న ఏమడుగుతారంటే వాళ్ళు సూత గోస్వామిని ఒక అద్భుతంగా అడుగుతారు ప్రశ్న. వాళ్ళు ఒక నిజమైన శ్రేయస్సు అంటే మానవులకి ఎలా దొరుకుతుంది, వాళ్ళ జీవితం ఎలా దాన్ని ముందుకు ఎలా సాగించాలి ఆ జీవితాన్ని అని మొదటి ప్రశ్న అడుగుతారు. శ్రేయస్సు, శ్రేయస్కరమైనది ఏమిటి మానవులకి, అది మొదటి ప్రశ్న. ఇంకో ప్రశ్న అడుగుతారు మళ్ళీ వాళ్ళు, అంటే ఓ సూత గోస్వామి ఇన్ని వేదాలు ఉన్నాయి, ఇన్ని పురాణాలు ఉన్నాయి, ఇన్ని సంహితాలు ఉన్నాయి, ఇన్ని ఉపనిషత్తులు ఉన్నాయి, ఈ మనిషికి వాడి యొక్క సారం ఎలా అర్థమవుతుంది, ఇన్ని యొక్క అన్ని వేదాలకు సారాంశం ఏమిటి, భూర్ణి భూర్ణి రకరకాలుగా ఉన్నాయి, రకరకాల పూజలు, రకరకాల వ్రతాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎందుకు మనిషికి, ఒక సారం ఏమయ్యా, ఇవన్నీ కూడా మాకు ప్రశ్నలాగా ఉన్నావయ్యా అని అడుగుతారు. అంతేకాకుండా ఇంకొక ప్రశ్న అడుగుతారంటే వాళ్ళు, ఆ స్వామి వైకుంఠం నుంచి ఈ లోకానికి ఎందుకు వచ్చారయ్యా, ఆయన ఎందుకు అవతరించారు ఈ లోకంలో. అంతేకాకుండా ఈ రకరకాల భక్తులు వాళ్ళు లీలలు ఏమిటి, ఆ స్వామి యొక్క గుణాలు ఏమిటి, ఆ స్వామి లీలలు ఏమిటి, అని ఎందుకు ఈ లీలలు చేస్తున్నారు ఈ లోకానికి వచ్చి, వాళ్ళు బాధల్లో కూడా ఒక బోధనలు వినిపిస్తున్నాయి. చూడండి, గొప్ప మహానుభావులు యొక్క బాధలు కూడా ఒక బోధనలాగా ఉంటాయి మనకు, మానవాళికి. మన బాధలు మనమే భరించలేము, వాళ్ళ బాధలు సమాజానికి బోధనలు, ఒక అవగాహన కోసం ఉంటాయి వాళ్ళ బాధలన్నీ కూడా. ఎందుకు అలాంటి బాధలు అనుభవిస్తారు వాళ్ళు? అంతేకాకుండా మోక్షాల గురించి చెప్పండి, కలియుగాల్లో ఉన్న జనాలు వాళ్ళకి అల్పాయుషు కాబట్టి వాళ్ళ గమ్యం ఏమిటి, రకరకాల భగవంతుడి నుంచి, లీలల గురించి, గుణాల గురించి, వాళ్ళ యొక్క మోక్షాల గురించి, భక్తి మార్గాల గురించి, అను మహాజనుల గురించి, దేవతలు ఎవరు, దేవతలు ఎవరు, పైలోకాలు వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళు కూడా ఎందుకు బాధలు పడుతున్నారు, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా భాగవతంలో సూత గోస్వామిని నైమిషారణ్యంలో ఈ ఋషులందరూ కలిసి ఈ కలియుగంలోనికి వచ్చే ప్రజల కోసం, మనుషుల కోసం ఈ ప్రశ్నలను 5000 సంవత్సరాల ముందు సూత గోస్వామిని అడిగారు. పరమ పవిత్రమైనటువంటి పుణ్య నదుల్లో స్నానం చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోతాయి అంటారు,
అలాగే మరి శక్తివంతమైనటువంటి శ్రీహరి నామాన్ని పఠిస్తే ఎన్నో పాపాలను మనను ఏ కష్టాలైతే ఏ బాధలైతే మనని వెంటాడుతూ ఉన్నాయో వీటన్నిటి నుంచి ఆ స్వామి మనని రక్షించి మోక్షాన్ని చూపిస్తారు అని చెప్తారు మరి అటువంటి శ్రీహరి నామం శక్తివంతమైనదా లేకపోతే సకల పాపాలను తొలగించేటువంటి పుణ్య నదులు శక్తివంతమైనవా వివరిస్తారా ఇది చాలా అద్భుతమైన ప్రశ్న ఇది ఎందుకంటే ఆ ఋషులు అడుగుతారు ఈ ప్రశ్నలు కూడా అంటే పుణ్య నదులు ఉన్నాయి స్వామి నామాలు ఉన్నాయి పుణ్య నదులు గంగా యమున సరస్వతి గోదావరి కావేరి నర్మదా సరస్వతి ఇవన్నీ పుణ్య నదులన్నీ కూడా ఉన్నాయి అంటే మనం ఆలోచించాల్సింది ఏమంటే పుణ్య నదులు ఎలా వచ్చాయి ఎలా పుణ్య శక్తి ఎలా వచ్చింది వాటికి గంగా ఆ స్వామి పాదాలు తాకింది కాబట్టే ఆ గంగ పవిత్రమైనది కాబట్టి గంగ ఆ పైలోకాల నుంచి వామన దేవుడు తీసుకొస్తారు ఈ లోకానికి అంటే ఈ విశ్వానికి భగీరథుడు పైలోకాల నుంచి ఈ లోకాన్ని తీసుకొని వస్తాడు కాబట్టి గంగని పైన మందాకిని అంటాం దేవలోకాల్లో ఇక్కడ గంగ అంటాం అదే పాతాల లోకాల్లో భోగవతి అంటాం ఆమెని ఆ గంగ ఆ స్వామి శ్రీహరి పాదాలు తాకింది కాబట్టే ఆ పారాన్ని తాకింది కాబట్టే ఆ గంగా నదికి అంత శక్తి పాపాల శక్తి ఈ గంగా నదికి వచ్చింది యమునా నది ఆ కృష్ణుని యొక్క పాదాలు తాకింది కాబట్టి యమునా నదికి అంత శక్తి వచ్చింది అంటే పుణ్య నదులన్నీ కూడా స్వామి స్పర్శతో వాటికి ఆ శక్తిని వచ్చాయి అవి పాపాలు తీసివేస్తాయి ఎటువంటి పాపాలు తీసివేస్తాయి శక్తి వాటికి ఉంది కానీ పాప బుద్ధిని తీసే శక్తి వాటికి లేదు అంటే మనిషి పాపాలు చేసి కడిగేయచ్చు కానీ పాపాలు చేయకుండా ఉండాలంటే అంటే ఆ బుద్ధి మారాలి మొదటి మనకు అవునండి అంటే ఆ పాప బుద్ధి మారాలంటే అది చాలా సులభమైన మార్గం కాదు అది కాబట్టి మనం చూస్తుంటాం కుంభమేళలో స్నానం చేసేవాళ్ళు పుణ్య నదుల్లో స్నానం చేసేవాళ్ళు ఆ నదుల స్నానం అయిపోయిన తర్వాత వాళ్ళ అలవాటు విధానం ఎలా ఉంది వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయి అలాగే అలవాట్లు ఎలా ఉన్నాయి వాళ్ళు ఏమైనా మారారా పాపాలు ప్రతి ఒక్కరు మునుగుతున్నారే మునగడానికి పోటీ మునిగి వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ జీవితం ఆ విధంగా కనపడుతుందా అంటే మానవ జీవితం పాపాలు తీసుకొని పాపాలు వదిలించడం కోసమే కాదు ఆ పాప బుద్ధిని మార్చుకోవడం కోసం కాబట్టి పుణ్య నదుల కన్నా ఆ స్వామి నామం ఎందుకు శక్తివంతమైనదంటే ఒక చెట్టుని మనం మొక్కలు మొక్కలు రకరకాల బ్రాంచెస్ వేరు తొలగించకుండా కొమ్మలు ఆకులు కట్ చేసినా కూడా అది మంట పెట్టేసినా కూడా ఏమవుతుంది ఒక వర్షపు నీరు పడినప్పుడు మళ్ళీ మొలకెత్తుతుంది కాబట్టి ఆ చెట్టు లోపల ఉన్న వేర్లు తీసేస్తే మళ్ళీ చెట్టు పెరగదు ఆ వేర్లు తీయకుండా మనం ఎన్ని నరికేసినా ఎన్ని కాలు చేసినా మళ్ళీ వర్షపు నీరుతో మళ్ళీ అది మొలకెత్తుతుంది కాబట్టి మన పాప భీతి పాప బుద్ధిని శుద్ధి చేయకుండా మనం ఎన్ని నదుల స్నానాలు చేసినా అది మళ్ళీ మొలకెత్తుతూనే ఉంటుంది కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందంటే అద్భుతంగా శ్లోకం చెప్తారు తీర్థకోటి సహస్రాని తీర్థకోటి శతాని చ తాని సర్వన్య వాప్నోతి విష్ణునామాని కీర్తన తీర్థలో పుణ్య తీర్థాల్లో కొన్ని కోటి సార్లు స్నానం చేసిన ఆ పుణ్య నదుల్లో కొన్ని కోట్ల సార్లు మనం స్నానాలు ఆచరించిన అక్కడే నివసించిన మనిషి పాప బుద్ధి మారదు నామ కీర్తన ఆ విష్ణు కీర్తనం ద్వారా మాత్రమే పాప బుద్ధి మారుతుంది ఎందుకంటే స్వామి పాదాలు తాకి అంత పవిత్రమైతే ఆ స్వామి నామం ఎంత పవిత్రమైన చెప్పండి కాబట్టి అందుకే స్వామి కృష్ణుడు అర్జునుడు చెప్తాడు ఆది పురాణంలో అద్భుతంగా చెప్తారు ఆయన నన్నామ సదృశం జ్ఞానం నన్నామ సదృశం ధ్యానం నామ సదృశం వ్రతం నామ సదృశం ఫలం నన్నామ సదృశం త్యాగం నామ సదృశం శమః నన్నామ సదృశం పుణ్యం నన్నామ సదృశం గతిః అంటే ఓ అర్జున నామ సదృశం జ్ఞానం నా నామానికి మించిన జ్ఞానమే సృష్టిలో లేదు నా నామ సదృశం ధ్యానం నా నామానికి మించిన ధ్యానం సృష్టిలో లేదు నా నామానికి మించిన శక్తివంతమైన వ్రతం లేదు నా నామానికి మించిన శక్తివంతమైన గతి లేదు నామానికి మించిన శక్తివంతమైన త్యాగం లేదు నా నామానికి మించిన శక్తివంతమైన పుణ్యం లేదు నా నామము చాలా చాలా శక్తివంతమైనది
కాబట్టి ఆ నామమే ప్రహ్లాదుని కాపాడింది కృష్ణుడు ఆ స్వామి వాసుదేవుడు డైరెక్ట్ గా చెప్తున్నారు ఈ ప్రత్యక్షంగా అర్జునుడికి అంటే నా నామానికి మిన శక్తి వ్రతం పుణ్యం త్యాగం దానం జ్ఞానం సృష్టిలో లేదు దాని ముందర ఏది ఎక్కువ శక్తి ఆగలేదు కాబట్టి ఆ నామం జపించినప్పుడు మన ఆత్మ శుద్ధవడమే కాదు ఆ సాక్షాత్ శ్రీహరే మన ఇంట్లో నివసిస్తాడు మనం అనుకున్నట్టుగా తత్ర దృష్టామి నారద ఎక్కడైనా నామం జపిస్తారో కీర్తన జపిస్తారో నా గురించి చర్చిస్తారో అక్కడే నేను కూర్చునేస్తానయ్యా అంటామంటే ఆ స్వామి నామము స్వామికి స్వామికి స్వామి నామానికి తేడా లేదు కాబట్టి మనల పాప బుద్ధి మారాలన్నా అలవాట్లు మారాలన్నా పద్ధతులు మారాలన్నా మనం మళ్ళీ ఒక ధర్మమైన మార్గం నడవాలన్నా లేదా వైకుంఠం చేరి ఒక శక్తి కావాలన్నా ఆధ్యాత్మిక శక్తి ఎక్కడి నుంచి వస్తుంది స్వామి నామం నుంచే వస్తుంది కాబట్టి పుణ్య నదుల్లో స్నానం చేసేంత మాత్రాన మన బుద్ధి మారదు మనసు మారదు అలవాట్లు మారవు పద్ధతులు మారవు కొన్ని పాపాలు వెలుతాయి మరి శ్రీహరి నామానికి ఎంతో విశిష్టత ఉంది అని తెలియజేశారు మరి శ్రీహరి నామం శక్తివంతమైనదా లేక శ్రీహరి శక్తివంతమైన వారా వివరించగలరు గురుజీ ఇది కూడా చాలా అద్భుతమైన అంశం ఇది మన పుణ్య నదులు కన్నా స్వామి నామం చాలా శక్తివంతం అనుకున్నాం ఇప్పుడు స్వామి శక్తివంతమైన వాడా హరి శ్రీహరి శక్తివంతమైన వాడా శ్రీహరి నామం శక్తివంతమైనదా ఎందుకంటే మనం చూసామంటే దీని తగినట్టు ఉదాహరణ ఒకటి ఉంది ఒకసారి నారద ముని హనుమంతుణ్ణి కలుస్తారు ఏమయ్యా హనుమా ఎప్పుడు నువ్వు రామ 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 అని జపిస్తూ ఉంటావే హనుమంతుడు లంకకి వెళ్ళినప్పుడు అన్ని గృహాలు కాల్చేస్తాడు ఆయన ఒక ఇల్లు తప్ప ఎందుకయ్యా ఆ ఇల్లు వదిలేశావే నారదు అడుగుతాడు నువ్వు భక్తుడు కదయ్యా ఇలా చేయొచ్చాను ఇల్లు కాల్చడం భక్తుడు పని అయ్యేది కాదు కదయ్యా అంటే అప్పుడు చెప్తాడు హనుమంతుడు ఏ ఇంట్లో అయితే రామ నామం వినపడదో అది నాకు శ్మశానంతో సమానం కాబట్టి ఆ ఇల్లుతో పాటు అక్కడ జీవును కూడా కాల్చేశా వాళ్ళకి అంత్యక్రియలు చేశాను పుణ్యమే కదయ్యా నేను చేసింది కానీ విభీషణుడు ఇల్లు కాల్చల ఎందుకంటే అక్కడ రామ 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 ఆ రామనామం వినపడుతుంది ఆ ఇంట్లో అప్పుడు నారదముని అంత నీకు నమ్మకం ఉంది రామనామం పైన సరే ఏవయ్యా ఈ లోకానికి తెలియాలి ఒక విషయం ఉందయ్యా నువ్వు విశ్వామిత్రుని కొద్దిగా ఇబ్బంది పెట్టు విశ్వామిత్రుడు ఎవరు రాములు వారి గురువు లాగా గురు సమానులు ఆయన కాబట్టి ఆయన కోపాగ్రహి కాబట్టి ఆయన రాముల వారికి నీ గురించి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు నువ్వు వెళ్ళి ఇలా చేయవయ్యా తర్వాత మనం చూద్దాం నారద ముని హనుమంతుడికి గురువులాగా హనుమంతుడు చిన్నగా ఉన్నప్పుడు నారదముని యొక్క పాద ధూళి హనుమంతుడి యొక్క తండ్రి నారదముని యొక్క పాద ధూళి కోసం నారదుని ఇంటికి ఆహ్వానిస్తారు ఆయన నారదుడి యొక్క పాద ధూళి తాకి హనుమంతుడు మహాభక్తుడైపోతారు ఆయన కాబట్టి నారదుడు గురువులాగా హనుమంతుడికి సో హనుమంతుడు నారద గురువు గారు ఆయన చెప్పినట్టు విని విశ్వామిత్రుణ్ణి ఒక వానర పనులతో ఇబ్బంది పెడతారు విశ్వామిత్రుణ్ణి ఇబ్బంది పెట్టి విశ్వామిత్రుడు కూడా చాలా కోపంగా ఏంటయ్యి హనుమాన్ ఎవరి మాట వినట్లేదు ఇబ్బంది పెడుతున్నాడే అని విశ్వామిత్రుడు వెళ్ళి రాముల వారికి విన్నపిస్తారు ఏంటయ్యా నీ భక్తుడు హనుమ ఇబ్బంది పెడుతున్నాడు శిక్షించాలయ్యా నువ్వు ఎలాగైనా అతను నాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడయ్యా అంటే రాములు వారు చాలా మర్యాద పురుషోత్తముడు ఆయన అంటే పెద్దవాళ్ళకి గురువు సమానులకి తల్లిదండ్రుల మాట ఎప్పుడూ జవదాటరు ఆయన కాబట్టి ఆయనకి మానసిక ఆయన చాలా బాధగా ఉన్నా అయ్యో నా భక్తుని ఎలా శిక్షించాలి నేను ఆయన ఆయన ఒక బాధ ఇక్కడ చూస్తే గురు సమానులు విశ్వామిత్రులు వాళ్ళు ఆజ్ఞ ఇచ్చారు ఏమి చేయాలి నేను కాబట్టి ఈ లీల రాములు వారి లీల చాలా అద్భుతమైనది యాక్చువల్లీ అంటే ఆయన భగవంతుడు అయిన ఈ లోకానికి వచ్చినప్పుడు రావణుడి ఒక వరం కారణంగా దేవతల ద్వారా కానీ అతీత శక్తుల ద్వారా కానీ నన్ను ఎవరూ చంపకూడదు అని వరం ఇచ్చారు కాబట్టి ఆ వరం తీర్చడానికే భగవంత శ్రీమన్నారాయణుడే ఒక సాధారణ మానవుడు లాగా కొన్ని నిలువలు చేశారు స్వామి ఈ లోకంలో కాబట్టి అలాంత మాత్రాన ఆయనే సామాన్య వ్యక్తి కాదు నరేంద్ర మోడీ హిమాలయాలకు వెళ్ళొచ్చు ఒక సామాన్య జీవిలాగా అంత మాత్రాన ప్రధానమంత్రి కాకపోతారా అదే విధంగా ఆ శ్రీమన్నారాయణుడు కూడా ఆ లీల కోసం ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఆయన విశ్వామిత్రుడు విన్నపాన్ని కూడా ఆచరించాల పరిస్థితి ఏర్పడింది కాబట్టి మర్యాద పురుషోత్తముడు లీల కాబట్టి ఆ లీల అలాంటిది కాబట్టి ఆయన మర్యాదలకి వ్యతిక్రమ చేయలేడు కాబట్టి ఒప్పుకుంటారు శిక్షిస్తానండి అని హనుమంతుడికి ఆ మాట తెలుస్తుంది
అంటే కానీ హనుమంతుడి భావం చూడండి, ఓ నా నా స్వామి నన్ను శిక్షిస్తున్నాడా, అయ్యో ఆనందం. అంటే చూడండి, ఒక యజమాని ఒక సేవకుని శిక్షిస్తుంటే సేవకుడు ఎలా తిరగబడతాడు, అరే నీకు ఇన్ని సంవత్సరాలు సేవ చేశానే నా మీద నాకు కరుణ లేదా ప్రేమ లేదా అని సేవకుడు కూడా తిరగబడతాడు. ఇక్కడ చూడండి, నీ కోసం నేను లంక దాటానే, నీ కోసం యుద్ధాలు చేశాని, సీతా సీతమ్మ వారిని యొక్క జాడ తెలుసుకొని వచ్చాని, మా వానరులందరూ ప్రాణం అర్పించారే అన్న భావన హనుమంతుల్లో లేదు. నా స్వామి నువ్వు ఎలా చేస్తే అలాగా, నువ్వు కాళ్ళ కింద వేసి నలుపుతావో, నన్ను కౌగులించుకుంటావో, అది నీకే వదిలేస్తున్నాను స్వామి. అటువంటి యొక్క భక్తి హనుమంతుడిది. హనుమంతుడు విని తర్వాత ఆయన ఏమి బాధ లేదు, ఏమి భయం లేదు. చూడండి, సో అది ఆయన తర్వాత ఏమవుతుందంటే, రాములు వారు హనుమంతు శిక్షించాలని వచ్చి రాములు వారి బాణం ఎప్పుడు గురి తప్పదు. రాములు వారి బాణం గురి తప్పని రాము బాణమే హనుమంతుడి కోసం స్వామి రాముడు బాణం వదిలినప్పుడు ఆ బాణం హనుమంత్ దగ్గరికి వస్తుంది, వచ్చి కింద పడిపోతుంది. రాములు ఆశ్చర్యపోతారు, నా నా బాణం ఎప్పుడు గురి తప్పదే, ఎలా తప్పింది గురి ఇది, ఆశ్చర్యపోతారు స్వామి. మళ్ళీ ఇంకో బాణం మళ్ళీ వదులుతారు, ఆ బాణం మళ్ళీ వెళ్ళి హనుమంతుడు ఇలాగే ఉంటారు, అంతే ఆయన ధ్యానంలో ఉంటారు. ఆయన ఆ బాణం మళ్ళీ హనుమంత్ దగ్గరికి వచ్చి మళ్ళీ కింద పడిపోతుంది. రాములు వారు అయ్యో ఇదేదో నాకే పరీక్షగా ఉంది, అంటే నా బాణమే నా గురి తప్పుతుంది అని మూడోసారి మళ్ళీ బాణం వదిలితే ఆ బాణం మళ్ళీ హనుమంత్ దగ్గరికి వచ్చి కింద పడిపోతుంది. రాములు వారికి ఆశ్చర్య అయిపోతారు, అంటే ఏంది ఇది, హనుమంత్ దగ్గర ఏముంది, రామనామం జపిస్తూ ఉంటారు కాబట్టి. రాములు వారు దగ్గరకు వస్తారు, దగ్గరకు వచ్చి ఉంటూ వింటూ రామ 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 అంటుంటే హనుమంతుడు, అంటే ఏమి, ఆ రాములు వారి కన్నా ఆ రాములు వారి యొక్క నామమే శక్తివంతమైనది, ప్రపంచానికి తెలియచేయాలనే నారద ముని హనుమంతుడిని ఒక ఆయుధంలాగా వాడుకుంటారు. అంటే ఏమర్థమైంది, స్వామి నామం స్వామి కన్నా శక్తివంతమైనది. హనుమంతుడు అడుగుతారు రాముడు, రాములు వారు ఏమయ్యా మీరందరూ వేసిన రాళ్ళు తేలుతున్నాయి, నా రాయి మునిగిపోతున్నాయా, దాని మీద రామనామం లేదు కాబట్టి. స్వామి నువ్వు దాన్ని చెదించేశావు, నువ్వు తెదించినది ఏది కూడా, నీకు దూరమైనది ఏది కూడా సృష్టి నిలబడలేదు స్వామి. ఆ రాళ్ళు కూడా ఆ నామం నీ యొక్క సాంగత్యం అంటే దొరికింది కాబట్టి అవి తేలుతున్నాయి స్వామి, కాబట్టి నీ సాంగత్యం లేని జీవితం వ్యర్థం. కాబట్టి రాముడి యొక్క నామమే, ఆ హరి శ్రీహరి నామమే స్వామి కన్నా గొప్పది. కాబట్టి మన విగ్రహాలు దేవాలయాలకు వెళ్ళాలన్నా కొన్ని నియమాలు ఉంటాయి, స్నానం చేయకుండా దేవాలయాలకు వెళ్ళలేం, దీపం పెట్టలేం స్నానం చేయకుండా, మనం కొన్ని వ్రతాలు చేయలేం పూజ చేయలేం, కానీ నామం అలా కాదు. అంటే నామ నామకారి బహుధ సర్వశక్తి, ఓ స్వామి సర్వశక్తి, స్వామి శక్తులన్నీ ఆయన నామంలో ఉన్నాయి. కాబట్టి స్వామి నామానికి నియమాలు లేవు, వ్రతాలు లేవు, ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా ఆ నామం జపించచ్చు. ఆ నామే భక్తి యోగ యొక్క ధర్మం. అందుకే భక్తి ఎలా మొదలవుతుంది, సేవాన్ముఖాహి జిహ్వాధో నారదముని చెప్తారు. భక్తి ఎలా మొదలవుతుంది, భక్తి నాలుగుతో మొదలవ్వాలి, కాళ్ళు చేతులు మొదలయ్యే ముందు నాలుగుతో మొదలవ, నాలుగుతో భక్తి ఎలా మొదలవుతుంది, ఆయన నామంతో నామ జపంతో మొదలవుతుంది. కాబట్టి రామాయణం అంతా మనం తీసుకుంటే రామ నామంతోనే బ్రిడ్జ్ కట్టారు, రామ నామే నన్ను నడిపించింది. హనుమంతుణ్ణి స్వామి అడుగుతారు, హనుమంత ఇన్ని నీ ఏ పని ఇచ్చినా నువ్వు ఎలా చేసేసావు కదయ్యా, ఆ శక్తి నీకు ఎలా వచ్చిందయ్యా అని రాములు అడిగితే హనుమంతుడు చెప్తారు, ఓ స్వామి నాకు పని సేవ ఇచ్చినప్పుడు ఆ సేవ శక్తి నువ్వే ఇస్తున్నావయ్యా, నీ నామే అన్ని చేసిందయ్యా, అసలు నేనేమి నిమిత్త మాత్ర నేనేమి చేయలేదయ్యా. ఆ రామాయణం అంతా మనకు అర్థమయ్యేది ఏంటి అంటే రామ నామే అన్నీ చేసింది. మహాభారతం చూసుకుంటే అన్నీ చేసింది ఏది, ఆ స్వామి నామే అన్నీ చేసింది. ప్రహ్లాదు ఎలా చేసుకుంటే ఆ స్వామి ప్రహ్లాదుడు, ఆ స్వామి నామే ప్రహ్లాదుని అన్ని కాపాడింది. కాబట్టి స్వామి నామము స్వామి కన్నా ఉన్నతమైనది. కాబట్టి కలియుగానికి అందుకే స్వామి ఆయన కన్నా శక్తివంతమైన ఆయుధాన్ని మనకిచ్చారు ఆయన. ఎందుకంటే మనలో కల్మషాలు ఎక్కువ కాబట్టి, పాపాల పాప భీతి ఎక్కువ కాబట్టి ఆయన నామే మన కలికాలే నామరూప కృష్ణ అవతార. ఈ కలియుగంలో ఆ సాక్షాత్ శ్రీహరే నామరూపంలో అవతరించారు కాబట్టి ఆ నామరూపంలోనే నామానికి అన్ని శక్తులు నామంలో ఉన్నాయి. కాబట్టి ఎవరైతే నామాన్ని జపిస్తారో సమయం ఉన్నప్పుడు రామ గోవింద కృష్ణ నారాయణ కొన్నిసార్లు జపించినా ఆ శక్తిని మన పుణ్య నదుల్లో కొన్ని కోట్ల సార్లు స్నానం చేసినా, పుణ్యతీర్థాలు కొన్ని కోట్ల సార్లు దర్శించుకున్నా, కొన్ని కొన్ని యజ్ఞాలు దానాలు
తపస్సులు ఎన్ని చేసినా అవి ఎన్ని కూడా వందలో ఒక భాగంతో కూడా సమానం కాదు గోవింద అనుకీర్తన నా సత అంశహై ఒక భాగంతో కూడా సమానం కాదని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఆ నామం అందరికీ అందుబాటులో ఉంది మనకు వేదాలు రాకపోయినా భగవద్గీత రాకపోయినా భాగవతం రాకపోయినా చదువు రాకపోయినా వైకుంఠానికి ఆటంకాలు ఏమీ లేవు చదువు లేకపోతే ఇక్కడ బతకడం కష్టమేమో కానీ వైకుంఠం వెళ్ళడానికి చదువు అవసరం లేదు కావాల్సింది ఒక సంకల్పమైన బలం ఆ స్వామి మీద ప్రేమ నమ్మకం ఆ తీసుకెళ్ళే ఒక వాహనమే స్వామి నామం కాబట్టి ఆ స్వామి నామాన్ని ఏ కాలంలోనైనా ఉపయోగించుకోవచ్చు కలియుగానికి స్వామి ఇచ్చిన వరం ఆయన నామం కాబట్టి మనందరం కూడా దాన్ని ఉపయోగించుకోవాలి సమయం ఉన్నప్పుడు జపం చేయండి ఏ పని చేస్తున్నా కూడా స్వామి నామాన్ని ఉచ్చరించండి పని పూర్తయిన స్వామి నామాన్ని జపించండి అదే మీకు రక్షణ ఎలాగైతే కృష్ణ రక్షణ పాండవులు దొరికిందో మీకేది ఆత్మరక్షణలాగా గురువులాగా మీకు కాపాడుతుంది స్వామి నామాన్ని నిత్యం జపించండి సేవించండి గురుజీ ఋషులందరూ నైమిసారణ్యంలో సూత గోస్వామిని అడిగిన ప్రశ్నల్లో భాగంగా పవిత్రమైనటువంటి పుణ్య నదులకన్నా శ్రీహరి కన్నా శ్రీహరి నామం ఎంత గొప్పతో వివరిస్తూ ఒక చక్కని కథ ద్వారా మాకు తెలియజేశారండి మీకు ధన్యవాదములు ఇదండి వాళ్ళ అల వైకుంఠపురంభులో శ్రీమద్ భాగవత మహత్యం కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం